హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ బీమాకి సంబంధించి కీలక మార్పులు అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రీమియం అంతా అదేవిధంగా చెల్లించే అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది అందులో భాగంగా అక్కడ అమౌంట్ కూడా పెంచడం అయితే జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి సర్కారే పెద్ద దిక్కు జనరల్గా బీమా అనేది బీమా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కంపెనీలు చెల్లించడం జరుగుతుంది ఆ బీమా కంపెనీలు అయితే ఏదైనా క్లెయిమ్ను అయితే చేయడం అయితే జరుగుతుంది క్లెయిమ్లో చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయన్నమాట ఎందుకంటే ఆ బ్యాంక్స్ ఆ బీమా కంపెనీలు అన్నీ కూడా ఎన్నో డాక్యుమెంట్లు అడగడం అయితే జరుగుతుంది అందువల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు బీమా కంపెనీలతో సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించే విధంగా అయితే మార్పులు అయితే తీసుకొచ్చారు బీమాలోని బీమా పరిహారం చెల్లింపునకు ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే కొర్రీలు వ్యక్తిగత అకౌంట్లు తెరవడానికి బ్యాంకులు అనాసక్తి వెరసి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే సకాలంలో అందని పరిహారం బీమా నుంచి తప్పుకుంటున్న కేంద్రం కూడా తప్పుకుంది ఈ కష్టాలన్నింటికి చెక్ పెడుతూ పూర్తి బాధ్యత తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వ్యక్తి కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా చర్యలు అయితే చేపడుతున్నారు వైఎస్ఆర్ బీమాపై సమీక్షలో సీఎం జగన్ అయితే కీలక నిర్ణయాలు చేశారు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ మధ్య సహజ మరణం అయితే ఆ కుటుంబానికి లక్ష రూపాయలు పద్దెనిమిది నుంచి డెబ్భై ఏళ్ళ మధ్య వయసున్నవారు ప్రమాద శాస్త్రం మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షలు సంపాదించే వ్యక్తి మృతి చెందిన వెంటనే వాలంటీర్లు అయితే గుర్తించాలి సాయం అందించేందుకు నిర్ణీత సమయంతో కూడిన ఎస్ఎల్ఏనైతే తయారు చే ఖరారు చేయాలి జూలై ఒకటి నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అయితే అమలు అయితే కానుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ అయితే ఉన్నాయో ఇక్కడ క్లైమ్లు అయితే క్లైమ్ చేయట్లేదు బీమా క్లైమ్లని అలాగే పెండింగ్లు అయితే ఉండిపోతున్నాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉంటుందంటే తమకు దరఖాస్తు అందాక కనీసం నలభై ఐదు రోజుల తర్వాతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పేసి ఈ కంపెనీలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రమాదవశాస్తు ప్రమాద ఈ లోపే ఎవరైనా చనిపోయినట్లయితే వారికి అయితే ఈ పరిహారం అయితే అందే అవకాశం అయితే ఉండట్లేదు ఇక ముఖ్యంగా ఇప్పటి వరకు ఆరు వేల నూట డెబ్బై మూడు క్లెయిములు అయితే వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అందులో కేవలం రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది క్లెయిములకు సంబంధించి డాక్యుమెంట్లు మాత్రమే అప్లోడ్ అయితే చేశారు పరిస్థితి అంత దరిద్ర అంత అదం ఉందన్నమాట ఇందులో నూట యాభై ఏడు కుటుం నూట యాభై రెండు కుటుంబాలకు మాత్రమే పరిహారం అయితే ఇచ్చారు అంటే చూసారు కదా ఆరు వేలు దాదాపు ఆరు వేలు చెల్లూ ఉంటే కేవలం నూట యాభై రెండు కుటుంబాలకు మాత్రం అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా అయితే ఇక్కడ వెసులుబాటు అయితే కల్పించారు అందువల్ల అది కూడా సహజ మరణానికి ఇప్పుడు లక్ష రూపాయలు చేయడం అయితే జరిగింది అంతకుముందు ముప్పై వేలు అయితే ఉండేది సో చూసారు కదా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా జూన్ ఒకటి జూలై ఒకటి నుంచి అయితే ఈ పథకం అయితే మార్పులతో అయితే అమలు కానుంది ఈ లోపల ఈ వన్ మంత్లో మిగిలిన ఏ అయితే క్లైమ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ క్లియర్ చేస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి భీమా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కదా అందరికీ తెలియాలి ఈ విషయం